నల్గొండ ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట, కానీ ఇప్పుడు అదే నల్గొండ గులాబీ పార్టీకి అడ్డాగా మారిపోయింది. ఇప్పుడు మరో 4 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఉమ్మడి జిల్లాలో ఉన్న స్థానాలన్నింటినీ క్లీన్ స్వీప్ చేసేందుకు గట్టిగా ప్లాన్ చేస్తోంది. కంచుకోటలో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని హస్తం నేతలంతా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో నల్గొండలో పాగా వేసే పార్టీ ఏది? హస్తం స్కెచ్ వర్కౌట్ అవుతుందా, లేక అధికార పార్టీ తంత్రమే పనిచేస్తుందా? ఉమ్మడి నల్గొండలో కమల దళం బలమెంత? రెండు వేల 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు ఉంటే 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. నకరికేల్, మునుగోడు, హుజూర్ నగర్ స్థానాలను మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నకరికేల్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య గెలిచిన తర్వాత కారెక్కారు. హుజూర్ నగర్లో గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా వెళ్లడంతో బై ఎలక్షన్లో షానంపూడి సైద్ రెడ్డి గెలుపొందారు. ఇక మునుగోడులో రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచారు. దాంతో నల్గొండ మొత్తం గులాబీమయమైంది. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యేలా అధికార పార్టీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ మాత్రం కారు జోరుకు బ్రేకులు వేయాలని చూస్తోంది. జిల్లాలో కాంగ్రెస్కు గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డికి తిరుగులేదనే ప్రచారం చేసుకుంటున్నారు. అయితే నియోజకవర్గంలో అధికార పార్టీకి ఎంత బలముందో ప్రతిపక్షం వైపు అంత బలమైన నాయకుడు లేకపోవడంతో అది జగదీష్ రెడ్డికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. జగదీష్ రెడ్డికి అపోజిట్ లో ఉన్న కాంగ్రెస్ లీడర్లలో ఇప్పటిదాకా సఖ్యత లేదు కాబట్టి జగదీష్ రెడ్డి నెట్టుకొచ్చారని, ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుందని తెలుస్తోంది. కాంగ్రెస్ హవాతో ఈ మధ్య నేతల మధ్య సఖ్యత పెరిగిందని, జగదీష్ రెడ్డికి ఎదురీత తప్పదనే టాక్ నడుస్తోంది. దీనికి తోడు సొంత కేడర్ నుంచి జగదీష్ కు ఇబ్బందులు తప్పేలా లేవు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు మంత్రిపై గుర్రుగా ఉన్నారట. తమకు ఏ కార్యక్రమాల గురించి కనీస సమాచారం ఇవ్వడం లేదని, కింది స్థాయి నేతలకు నచ్చడం లేదట. ఇక వీటితో పాటు జిల్లా రాజకీయాల్లో జగదీష్ రెడ్డి ఏక్ నిరంజనని, అధికార యంత్రాంగం తన గుప్పెట్లో పెట్టుకుంటారని విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డిలు టికెట్ ఆశిస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడే యాక్టివ్ మోడ్లోకి వచ్చిన బీజేపీ నుంచి సంకినేని వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే నాయకులు బలంగానే ఉన్నా బీజేపీకి బలమైన క్యాడర్ లేకపోవడంతో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. సూర్యాపేటలో బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్యనే గట్టి పోటీ ఉంటుందని తెలుస్తోంది. నకరేకల్, మునుగోడు, తుంగతుర్తి, దేవరకొండ, నల్గొండ, భువనగిరి, హుజూర్ నగర్ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇంకా బలమైన కేడర్ ఉంది. ముఖ్యంగా నకరేకల్ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే అక్కడ ఊహించిన ఫలితాలు రావడం ఆనవాయితీగా వస్తోంది. పైగా ఇక్కడి ఓటర్ల తీర్పులో చైతన్యం ఉంటుంది. ఇది గత ఎన్నికల్లో నిజమైంది. 2014లో బీఆర్ఎస్ నుంచి నకరికేల్ ఎమ్మెల్యేగా గెలిచిన వేముల వీరేశం, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న చిరుమూర్తి లింగయ్య చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కానీ గెలిచిన లింగయ్య తర్వాత బీఆర్ఎస్లోకి జాయిన్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో తనదే విజయమని చిరుమూర్తి లింగయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంపై పట్టు సాధించడంతో పాటు అభివృద్ధిలో కూడా తన వంతు పాత్ర పోషిస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. నకరికేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు సరైన అభ్యర్థి లేకపోవడంతో ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యకు కలిసొచ్చే అంశం. కానీ 2018లో ఓడిపోయిన వేముల వీరేశం బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోతే కాంగ్రెస్ నుంచి బరిలో దిగే అవకాశం ఉంది. అదే జరిగితే నకరికేల్ బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలినట్టే. తుంగతుర్తికి చెందిన మందుల సామీల్, కోదాడ నుంచి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కసరత్తులు చేస్తున్నట్లు టాక్. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పట్టు సాధించాలంటే మరికొంతమంది నాయకులను పార్టీలోకి తీసుకోవడం అవసరమని జిల్లా విశ్లేషకులు అంటున్నారు. కోదాడలో రాజకీయాలు అప్పుడే వేడెక్కాయి. నియోజకవర్గానికి ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ టీడీపీ అభ్యర్థులు చెరు 5 సార్లు గెలిచారు. ఇన్నేళ్లలో తొలిసారి బీఆర్ఎస్ నుంచి బొల్ల మల్లయ్య యాదవ్ గెలిచారు. అయితే ఈసారి గెలుపు ఖాయమేనా అనేది సస్పెన్స్ గానే ఉంది. కోదాడ నియోజకవర్గంలో బీసీల ఓటు బ్యాంకు అధికంగా ఉంటుంది. వీరికి యాదవ సామాజిక వర్గం బలంగా ఉంది.
అదే సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ రాజకీయంగా బలపడేందుకు ప్లస్ అవుతోంది. దీనికి తోడు వెలమ కమ్మ సామాజిక వర్గ ఓటర్లు కూడా బలంగా ఉన్నారు. వీరంతా ఒకప్పుడు టీడీపీకి ఓటు బ్యాంకుగా ఉన్నారు. అయితే బొల్ల మల్లయ్య యాదవ్ కూడా టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారు. కాబట్టి ఆ ఓటు బ్యాంకు మల్లయ్య యాదవ్కు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. 2018 ఎన్నికల సమయంలో ఉత్తమ్ పద్మావతి ఓటమితో కాంగ్రెస్ క్యాడర్ మొత్తం ఖాళీ అయ్యింది. అయితే రాబోయే ఎన్నికల్లో కోదాడలో హస్తం పార్టీకి 50,000 మెజార్టీ పైనే వస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఒక్క ఓటు తగ్గినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పడం హాట్ టాపిక్గా మారింది. ఈ పరిస్థితుల్లో కోదాడలో ప్రముఖ విద్యావేత్త పందిరి నాగిరెడ్డి దంపతులు పార్టీతో సంబంధం లేకుండా కొంతకాలంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గెలుపు కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏ మేరకు నిలబెట్టుకుంటారోనని నియోజకవర్గంలో ఆసక్తి నెలకొంది. ఇకపోతే జిల్లాలో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. స్టేట్ రాజకీయాల్లో చెప్పుకోదగ్గ వ్యక్తులు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. కందుకూరు జానారెడ్డి, నోముల నరసింహయ్య నియోజకవర్గంలో తమదైన స్టైల్లో ముద్ర వేశారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా నోముల భగత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018 తన తండ్రి నోముల నరసింహయ్య అకాల మరణంతో జరిగిన బైఎలక్షన్లో జానారెడ్డిపై భగత్ విజయం సాధించారు. అయితే అప్పటి నుంచి భగత్కు సొంత క్యాడర్లోనే ఓ వ్యతిరేక వర్గం ఏర్పాటైంది. ఇది ఆయనకు పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి భగత్కు గట్టి పోటీ ఉంది. జానారెడ్డి ఇక్కడ 6 ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి తన చిన్న కుమారుడు జైవీర్ రెడ్డిని పోటీలో ఉంచాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి కంకణాల నివేదితారెడ్డి, ఇంద్రసేనారెడ్డి ఉన్నప్పటికీ బలమైన క్యాడర్ లేకపోవడం బీజేపీకి మైనస్గా మారింది. నల్గొండలో గెలుపు కోసం బీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతోంది. మరోసారి సత్తా చాటేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. మరోవైపు కాషాయ జెండా ఎగురవేసేందుకు కమలనాథులు తమ వ్యూహాలు నిమగ్నమయ్యారు. పొత్తులో భాగంగా నల్గొండ సీటును కాజేయాలని వామపక్ష పార్టీలు పోరాటం చేస్తున్నాయి. మరి నల్గొండ ఎవరికి అడ్డా కాబోతోంది? రాష్ట్రంలో తెలంగాణ వాదం బలంగా వీచిన సమయంలో నల్గొండలో మాత్రం కాంగ్రెస్ కంచుకోట చెక్కు చెదరలేదు. కానీ 2018 మాత్రం పక్కా స్కెచ్తో కేసీఆర్ కారు పార్క్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే దత్తత తీసుకుంటానని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించి నియోజకవర్గ ప్రజలకు తమ వైపు తిప్పుకున్నారు. అయితే నల్గొండ అధికార పార్టీకి అసమ్మతి బెడద సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని పట్టి పీడుస్తోంది. దీనికి తోడు కౌన్సిలర్ పిల్లి రామరాజు ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా సొంతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుండడం బీఆర్ఎస్ వర్గాలను కలవర పెడుతోంది. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి దూకుడు స్వభావం, నోటి దురుసుకు తమకు ఇబ్బందిగా ఉందని ఆ పార్టీ క్యాడర్ చెబుతున్నారు. తమకంటే ఇతర పార్టీ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారని, వారి పనులే అవుతున్నాయని పలువురు సొంత పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. నల్గొండ నుంచి టికెట్ ఆశిస్తున్న బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్ రెడ్డి ఉద్యమకారులను, సీనియర్ నేతలను కలుస్తూ వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కూడా నల్గొండ టికెట్ ఆశిస్తున్నారు. వర్గపోరుతో నల్గొండ బీఆర్ఎస్లో ముసలం నెలకొంది. నియోజకవర్గం చాలా కాలంగా కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. ఆ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడి నుంచి దాదాపు 20 ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనే అపవాదును కోమటిరెడ్డి ఎదుర్కొన్నారు. దీనికి తోడు మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పార్టీ మారిన తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ కాంగ్రెస్ క్యాడర్కు చేసిన కాల్ బయటకు రావడం, ఆ తర్వాత పార్టీపై పలుమార్లు చేసిన వ్యాఖ్యలు, ఇటీవల తాను నల్గొండ నుంచే పోటీ చేస్తానని చెప్పినా ఏ పార్టీ అనేది ఎన్నికల సమయంలోనే చెబుతానన్న పరిణామాలతో నియోజకవర్గంలో కోమటిరెడ్డి ప్రతిష్ట మసకబారింది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని నడిపించే నేత ఎవరనేది తెలియక కాంగ్రెస్ క్యాడర్ అయోమయానికి గురవుతోంది. ఇక వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని ప్రచారం చేసుకుంటున్న బీజేపీ పరిస్థితి సైతం నియోజకవర్గంలో గందరగోళంగానే ఉంది. వివిధ సమస్యలపై పోరాటాలు చేస్తూ క్యాడర్ను కదలిస్తున్న ఆ పార్టీలోనూ గ్రూపు తగాదాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి.
బీజేపీ రాష్ట్ర నాయకులు మాదగోని శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన బైక్ యాత్రకు రాష్ట్ర పార్టీ నుంచి ఈటల రాజేందర్, రఘునందన్ రావులు హాజరు కాగా, టికెట్ను ఆశిస్తున్న ప్రైవేట్ వైద్యుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి వివిధ కార్యక్రమాల పేరుతో బీజేపీ కార్యకర్తలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎవరవుతారనేది ఇంకా క్లారిటీ లేదు. అభ్యర్థి విషయంలో కూడా బీజేపీ చివరి వరకు సస్పెన్స్ కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఎవరికి కన్ఫామ్ చేసినా మిగతా వాళ్ళు పార్టీ మారేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఇప్పటికే వివిధ ప్రయోగాలు చేసిన సిపిఎం భారీగా ఓటు బ్యాంకును నష్టపోయింది. ఈసారి కూడా ప్రయోగాలు చేస్తారా లేక వేరే పార్టీకి మద్దతు ప్రకటిస్తారా అన్నది తేలాల్సి ఉంది. బీఎస్పీ నుంచి పలువురు న్యాయవాదులు పోటీ పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ ఆమ్ ఆద్మీ ప్రభావం పెద్దగా లేదు. టీడీపీ క్యాడర్ అంత ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వెంట రావడంతో ఆ పార్టీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇక హుజూర్నగర్, ఇక్కడ ఎన్ని పార్టీలు ఉన్నా పోరు మాత్రం రెండు పార్టీల మధ్య ఉంటుంది. ఎప్పుడూ ప్రశాంతంగానే ఉండే ఈ నియోజకవర్గం ఎన్నికల కంటే 6 నెలల ముందుగానే మాటల తూటాలతో రాజకీయ హీట్ మొదలైపోయింది. ఈసారి కూడా తానే బరిలో ఉంటానని స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చెప్తున్నారు. నిజంగా అవకాశం ఉందా? నియోజకవర్గ అభివృద్ధి చేస్తూ తనదైన శైలిలో సైదిరెడ్డి దూసుకుపోతున్నారు. దీంతో పాటు విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ బీజేపీలపై ప్రతి విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే సైదిరెడ్డిపై అవినీతి ఆరోపణలు కూడా బాగానే ఉన్నాయి. ఏదైనా కాంట్రాక్ట్ ఉంటే సైదిరెడ్డికి మూట వెళ్లిన తర్వాతనే మిగతా వాళ్లకు వస్తాయని టాక్. దీనికి తోడు సొంత పార్టీ లీడర్లను పట్టించుకోవడం లేదని కింద స్థాయి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయి. దీనికి తోడు అటు కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి 6 నెలలుగా నియోజకవర్గంలోనే ఉంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిత్యం ఇదే జరుగుతుండడంతో కాంగ్రెస్ క్యాడర్లో నయా జోష్ నెలకొంది. బీఆర్ఎస్లో ఉన్న కింది స్థాయి నేతలకు సైదిరెడ్డిపై ఉన్న వ్యతిరేకత ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర చేస్తోంది. బీజేపీ నుంచి పోటీ చేసి ఘోర ఓటమి పాలైన బొబ్బా భాగ్యారెడ్డి సైలెంట్ అయ్యారు. గట్టు శ్రీకాంత్ కూడా 4 రోజులు హడావిడి చేసి తర్వాత నియోజకవర్గం వైపు రావడం కూడా బంద్ చేశారు. పలువురు బిజినెస్ మ్యాన్లు కూడా ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ఇంకా స్పష్టత లేదు. ప్రధానంగా ఉత్తమ్, సైదిరెడ్డి మధ్యనే పోటీ ఉన్నా ప్రజలు ఏ మేరకు నమ్ముతారో వేచి చూడాలి. కమ్యూనిస్టుల అడ్డాగా ఆలేరుకు ప్రత్యేక స్థానం ఉంది. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి బూడిద భిక్షమయ్యపై గెలిచి ప్రభుత్వ విప్ గా కొనసాగుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి సరైన అభ్యర్థి లేకపోవడం ఆమెకు కలిసొస్తోంది. అయితే నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు చెరువులు, ప్రభుత్వ భూ కబ్జాలు, భూదందాలు, ఇలా ఆరోపణలు చాలానే వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఆలేరు మున్సిపల్ చైర్మన్ 100 ఎకరాల ఎస్సీ భూములను లాక్కున్నాడనే ఆరోపణలు, సునీత భర్త మహేందర్ రెడ్డి వ్యవహార శైలి, షాడో ఎమ్మెల్యేగా ప్రవర్తించడం, నియోజకవర్గంలోని గ్రామాల్లో కొత్త రోడ్లు వేయకపోవడం, కనీసం పాత రోడ్లకు మరమ్మతులు చేయలేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి తోడు భిక్షమయ్య గౌడ్ కూడా టికెట్ ఆశిస్తుండడంతో సునీతకు సొంత పార్టీ ముప్పు తప్పేలా లేదు. మరోవైపు కాంగ్రెస్ నుంచి బీర్ల ఐలయ్య బీసీ సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుడిగా ఉన్నారు. బీజేపీ నుంచి హరీష్ శంకర్ గౌడ్ గౌడ సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుడిగా ఉన్నారు. నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ సొంత క్యాడర్ను తయారు చేస్తూ బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఆలేరులో ఈసారి 3 పార్టీల నుంచి త్రిముఖ పోటీ ఉండనున్నట్లుగా తెలుస్తోంది. భువనగిరి ఎమ్మెల్యేగా పళ్ళె శేఖర్ రెడ్డి 2 సార్లు వరుసగా గెలిచారు. ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి భువనగిరి అభివృద్ధి చేస్తున్నారన్న పాజిటివ్ టాక్ ఉంది. ఈసారి కూడా ముచ్చటగా 3వ సారి భువనగిరి ఖిల్లాపై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయ్యేలా ఉంది. సొంత నియోజకవర్గంలో రియల్ వ్యాపారంలో తలదూర్చడంతో పైళ్ళ శేఖర్ రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భువనగిరి పట్టణ అభివృద్ధిలో సొంత మనుషులను కాంట్రాక్టుగా పెట్టుకుని సరైన దిశానిర్దేశాలు లేకుండా తన వారికే కాంట్రాక్టులు అప్పగిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. మూసీ ప్రక్షాళన చేస్తానని హామీ ఇచ్చుకుంటూ 2 పర్యాయాలుగా గెలిచిన ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి ఇచ్చిన హామీపై ఏమాత్రం దృష్టి సారించకపోవడంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలందరూ గుర్రుమంటున్నారు. ఇదిలా ఉంటే యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రధాన కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. దీంతో పైళ్లకు మరింత లైన్ క్లియర్ అయినట్లు చర్చ జరుగుతోంది.
మరోవైపు బీజేపీ అభ్యర్థిగా గూడూరు నారాయణ రెడ్డి బరిలో దిగుతారన్న టాక్ వినిపిస్తోంది. గూడూరు ఫౌండేషన్ ద్వారా ఆయన నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. RRR భూబాధిత రైతు సంఘాలకు అండగా వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ శిక్షణా తరగతులను ఉచితంగా ఏర్పాటు చేయడం, కొన్ని కులవృత్తిదారులకు అవసరమయ్యే పరికరాలను అందజేస్తున్నారు. దీంతోపాటు తెలంగాణ సెంటిమెంట్పై తనకున్న అభిమానాన్ని సొంత ఖర్చుతో సినిమా తీశారు. సినిమా రిలీజ్ అయ్యాక భువనగిరి యువతను ప్రజానీకానికి ఆయన చేరువవుతారనే టాక్ నడుస్తోంది. ఈసారి భువనగిరి ఖిల్లాపై ఏ పార్టీ జెండా ఎగురుతుందో చూడాలి. కమ్యూనిస్టుల కంచుకోట దేవరకొండ. ఎస్టీ రిజర్వ్ సీట్ కాగా సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ సామ్యుడిగా మంచి పేరుంది. అయినా అతనిపై క్యాడర్ తిరుగుబాటు చేసింది. ప్రజల్లోనూ వ్యతిరేకత ఉందని గులాబీ బాస్ దగ్గర నివేదిక ఉందట. దీంతో టికెట్ వస్తుందా రాదా అన్న డైలమాలో రవీంద్రనాయక్ ఉన్నారట. సౌమ్యుడిగా పేరున్న రవీంద్రనాయక్ పై అధిష్టానం దగ్గర బ్యాడ్ రిపోర్ట్ ఉంది. ఒకవేళ సిట్టింగ్ ను మార్చాల్సి వస్తే ప్రత్యామ్నాయంగా వడ్యా దేవేందర్ నాయక్ పేరు పరిశీలనలో ఉంది. రవీందర్ నాయక్ పై ఉన్న వ్యతిరేకతను తాను క్యాష్ చేసుకునే విధంగా ఈసారి టికెట్ తనకే అంటూ ప్రచారం చేసుకుంటున్నారట దేవేందర్ నాయక్. క్యాడర్ను మొత్తం తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా దేవరకొండ నియోజకవర్గంలో బలంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున 4-5 నాయకులు కూడా టికెట్ ఆశిస్తున్నారు. నేనావత్ బాలూ నాయక్, నేనావత్ కిషన్ నాయక్, డాక్టర్ రవి నాయక్, బిల్లియా నాయక్ కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. నియోజకవర్గంలో సిపిఐ ఓటు బ్యాంకింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. 2014 ఎన్నికల్లో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రవీందర్ నాయక్ సిపిఐ నుంచి గెలిచి కొద్ది రోజుల తర్వాత బీఆర్ఎస్లో చేరారు. రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి సిపిఐ పార్టీ తరఫున అంజయ్య నాయక్ టికెట్ ఆశిస్తున్నారు. జిల్లాలో మిర్యాలగూడకు ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నల్లమోతు భాస్కర్ రావు ఆ వెంటనే అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. రెండోసారి 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి 30,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఎమ్మెల్యే భాస్కర్ రావు బలమైన అనుచర వర్గాన్ని కలిగి ఉండటం, నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు భాస్కర్ రావుకి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. నియోజకవర్గంలో భూములను మింగిన ఎమ్మెల్యేగా భాస్కర్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన అనుచరులు అనేక మంది ప్రభుత్వ అటవీ చెరువు శిఖం భూములు ఆక్రమించుకున్నారని ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. నియోజకవర్గానికి మంజూరయ్యే అభివృద్ధి పనులన్నీ ఆయన బంధువులు బినామీలే చేస్తారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. హామీలు అమల్లో పూర్తిగా విఫలమయ్యారని ప్రచారం ప్రజల్లో బలంగా ఉంది. సిపిఎం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, బీఎస్పీ నుంచి జయరాజు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీరారెడ్డి మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డికి మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎక్కువగా అనుచర గణం ఉంది. అనుచర గణాన్ని సరిగ్గా వాడితే కాంగ్రెస్ విజయం తథ్యంగా కనిపిస్తోంది. తుంగతుర్తిలో విద్యార్థి నాయకుడిగా ఉన్న గాదర్ కిషేవ్ 2014 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ బీజేపీ నుంచి సరైన అభ్యర్థి లేకపోవడం కిషోర్ కు కలిసొస్తోంది. నియోజకవర్గాల్లో అందుబాటులో ఉంటారని, పనులు చేస్తారని ఎంత మంచి పేరుందో వ్యతిరేకత కూడా అంతే స్థాయిలో ఉంది. నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం, నాగారం, తిరుమలగిరి మండలాలలో ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తారని ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే అనుచరులు ఇటీవలే అడ్వకేట్ యుగంధర్ పై దాడి చేసి చావుదెబ్బలు కొట్టిన వైనం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి తోడు గ్రామాల్లో రోడ్లు కనిపించవు, ఉన్న రోడ్లు మరమ్మతులు జరగకపోవడం ఎమ్మెల్యేకు కొద్దిగా మైనస్ గానే ఉంది. ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే కాంగ్రెస్ నుంచి 2-3 టికెట్ ఆశిస్తున్నారు. అద్దంకి దయాకర్, వడ్డేపల్లి రవి, ప్రీతం, గూడిపాటి నరసయ్యలు టికెట్ రేసులో ఉన్నారు. వడ్డేపల్లి రవి, గుడిపాటి నరసయ్యకు మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి అండదండలు ఉండగా అద్దంకి దయాకర్కు రేవంత్ ఆశీస్సులు ఉన్నాయి. వీరిద్దరినీ పక్కన పెడితే ప్రీతం రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి కడియం రామచంద్రయ్య టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోతే మందుల సామేలు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి రెడీగా ఉన్నాడని తెలుస్తోంది. సామేలు పోటీ చేసినట్లయితే మాల సామాజిక వర్గానికి చెందిన గాదరి కిషోర్ గెలుపు కష్టమని నియోజకవర్గంలో టాక్ వినపడుతోంది. ఈ నియోజకవర్గంలో మాదిక సామాజిక వర్గానికి చెందిన ఓటర్స్ ఎక్కువగా ఉండటం సామేలకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. 2021 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది మునుగోడు. రాజగోపాలరెడ్డి రాజీనామాతో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి.
2022లో జరిగిన బై ఎలక్షన్లో కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయాన్ని సాధించారు. రాబోయే ఎన్నికల్లోనూ మరోసారి విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. అయితే గెలిచిన తర్వాత కూసుకుంట్ల అనుచరులు రెండు వర్గాలుగా విడిపోవడం ఆయనకు మైనస్ గా మారింది. ఎమ్మెల్యేగా గెలిచి 6 నెలలు పూర్తయ్యాయి. అప్పటికే కూసుకుంట్ల పలు ఆరోపణలు మూటగట్టుకున్నారు. అతని ముఖ్య అనుచరులు చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఫ్లాట్ల దందా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దందాలు చేసే నాయకులను దగ్గర చేసుకుని ఎమ్మెల్యే గెలుపు కోసం అహర్నిశలు పనిచేసిన అనేక మంది నిజమైన కార్యకర్తలను దూరం చేసుకున్నారని అపవాదును ప్రభాకర్ రెడ్డి మోస్తున్నారు. దీంతో పాటు అభివృద్ధి కంటే ఎక్కువగా సొంత లాభంపైనే ప్రభాకర్ రెడ్డి పనిచేస్తున్నట్లు నియోజకవర్గంలో టాక్. మరోవైపు కూసుకుంట్ల అనుచరులు రెండు వర్గాలుగా విడిపోవడం బీజేపీకి రాజగోపాల్ రెడ్డికి బాగా కలిసొచ్చేలా ఉంది. ఇప్పటికే పార్టీని బలోపేతం చేసిన రాజగోపాల్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా గెలవాలని కృత నిశ్చయంతో ఉన్నారు. అయితే గంగిడి మనోహర్ రెడ్డి రూపంలో రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఫైట్ ఏర్పడే అవకాశం ఉంది. అధిష్టానం చూపు, ప్రజల ఆకాంక్ష రాజగోపాల్ రెడ్డి వైపే ఉన్నట్లుగా టాక్. మరోవైపు బైలెక్షన్లో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచి పాల్వాయి శ్రవంతి ఈసారి కూడా తానే బరిలో ఉంటానని స్పష్టం చేశారు. మరోవైపు వ్యాపారవేత్త చెలమల్ల కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నారు. ఆయనకే టికెట్ వస్తుందని ఆయన వర్గీయులు అంటున్నారు. బీఎస్పీ నుంచి శంకరాచారి పోటీ చేసే అవకాశం ఉంది. మొత్తానికి మునుగోడులో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ ఉండే ఛాన్స్ ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలు ఎలా ఉన్నా బీజేపీ కొంతమేర పార్టీని బలోపేతం చేసినట్లు తెలుస్తోంది. కానీ పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉంటుందని తెలుస్తోంది. అయితే అధికార బీఆర్ఎస్ పై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత బీజేపీ కంటే కాంగ్రెస్ కే ఎక్కువ ప్లస్ అవుతున్నట్లు టాక్. మరి దాన్ని బీజేపీ వైపు తిప్పుకోవడమే ఆ పార్టీ చేయాల్సిన తక్షణ కర్తవ్యం.